1969 ఉద్యమకారులు కవి మాట్లాడు. సభకు నమస్కారాలు. ఒకరి ప్రతిభ గురించి నేను చెప్పాలి. ఈ జీవితంలో అన్ని సేవ చేయనికని బడుగు జాతులు ఉండాలి. వేద కుమార్ గారికి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నా. కానీ అందరికన్నా ఎక్కువగా ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నరసింహారెడ్డి గారు. ఎంత నిశ్శబ్ద విప్లవంలో కూర్చొని ఒక మునిలాగా వింటున్నాడు. వారు చెప్తే నేను ఆశ్చర్యపోయినా. నాకు ఒక్కరోజే నాకు ఓపిక లేదు. దేవిప్రసాద్ గారు వారు 42 వారాల నుంచి వచ్చుకున్న అట్లాగే అదే స్థలంలో కూర్చుంటున్నారట. అంటే మాకు ఎప్పుడు గద్దె మీద కూర్చోవాలని ఆశ, ఎప్పుడు పైసలు సంపాదించాలని ఆశ, ఎప్పుడు రాజ్యం చూడాలని ఆశ. కానీ రాజ్యాలు చూడాలన్న కూడా ఓపిక అవసరం అనే దాంట్లో. అందుకే ఆగస్టు క్రాంతి సందేశ సారాంశం ఇది. గాంధీజీ గర్జనం వన్న తెలంగాణ సాధనకు పంచామృతం వది, ఉద్యమామృత సారమిది. కాబట్టి ఏమైనా చివరి దశలో గాంధీవాదంలో గాంధీ దాదగిరిలో కూడా వేలాది మంది చనిపోయినారు. ఆ విప్లవం తప్పకుండా వస్తుంది. వచ్చే వరకు వేసి చూడాల్సిన అవసరం లేదు. తప్పకుండా తెలంగాణ వస్తుంది. కానీ ఇప్పుడు తమ్ముడు ఆవేశంలో చెప్పలేదు. అంతర్మదనంతో హృదయాంతరాల నుంచి తెల్లుపికినట్టు నుంచి ఆవేశం ఆనందాన్ని సమ్మిళితం చేసి చెప్పినటువంటి తమ్ముడు ప్రజాఫ్రంట్ ఏదో ప్రధాన కార్యదర్శి. చెప్పిన అక్షరాలు నిజమే. కానీ ఒకటి లేకుండా ఒకటి జరగదు. కాబట్టి నేను ఈ ప్రధాన బాధ్యతను అంతకుముందు అన్నా నీ అంత ఎప్పుడైతే అన్నటువంటి స్వామిగౌడు గారు నిన్ను నన్ను మనందరినీ మించేసి ఈవేళ టైగర్ స్వామిగౌడైపోయినాడు. ఆ దశ దిశలో పయనిస్తున్నటువంటి స్వామిగౌడు గారికి వ్యూహాత్మకంగా కాకుండా వ్యూహాలను అందించడంలో అందివేసిన చేయిగా దేవిప్రసాద్ గారు ఆ పంట పండించి ఆయనను సువర్ణావకాశవాదిగా చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రం తీవడంలో అతి కీలకమైనటువంటి కన్వీనర్గా కో కన్వీనర్గా మార్చారు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు వారు టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ కాకుండా సెక్రటరీ జనరల్. ప్లీజ్, ఇన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో సిస్టర్ ఇంత బాగా చెప్పింది. సిస్టర్ ఇంత బాగా చెప్పింది. అసలు సిస్టర్ చెప్పిన దాంట్లో ఏదైతే ఉన్నదో పల్లె ప్రజలలో సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ ఉన్నటువంటి క్యాటగిరీని ఏదైతే పిల్లలు చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో నమ్మకం కోల్పోయినామో. మరి ఆంధ్రుల కన్నా ఎక్కువ మనం ఆలోచనలు చేసుకుంటూ ప్లాన్లు వేసుకుంటూ జిమ్మిక్కులు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ ఎట్లయితే ఉన్నామో వాటిని తగ్గించాలంటే అనా ప్లీజ్ దయచేసి హలో తమ్ముడు మీరు డిస్టర్బ్ చేయకండి. మీరు స్వాతంత్ర సమరయోధుల కుమారుడని స్వామిని చెప్పకపోతే డిస్క్రైబ్ చేయకపోతే ప్రతిభను ముందుకు తీసుకురాకపోతే మీకు విలువ పెరిగేది కాదు. మనం చేసిన పని కూడా గౌరవించినప్పుడు ప్రేమించినప్పుడు ఎవరికైనా కూడా బాధ కలుగుతుంది. నా పక్కన ఉన్నటువంటి లెఫ్టినెంట్ పాండురంగారెడ్డి గారు నాకన్నా తర్వాత వచ్చాడు. ఆయన ఈరోజు పెద్ద మనిషి. ఇక్కడ ఉన్నటువంటి పాండురంగారెడ్డి పాతూరు భీమిరెడ్డి కొడుకు. మేము సర్పంచం అంటే మరొకటే గ్రామ పంచాయతీ. ఆయన ఈరోజు పెద్ద మనిషి అయిపోయాడు. కానీ అంతకన్నా ముందట ఉన్నప్పటి నుంచి నేనెందుకు ఇట్లా ఉన్నా అంటే ఒక్కసారి నేను దేవిప్రసాద్ గారిని, మరి నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, 6 నెలలు నేను జేఏసీలో ఉండి 6 నెలల తర్వాత ఎందుకు ఆలోచన చేసి బయటకు వచ్చిన అంతర ఆత్మ ప్రబోధం చంపుకోలేకొచ్చిన. ఈవేళ నాకు కొట్లాడడానికి నేను ప్రతిరోజు కొట్లాడ చేసేవాడిని. ముందుకు పోనీయనటువంటి వాడిని. దెబ్బల కంటే భయపడను, దెబ్బలు కొట్టని కూడా భయపడనటువంటి వాడిని. కానీ ఎవరిని కొట్టాలి? నా వయస్ ఏంది? నేను ఒక చెప్రాసిగిరి అని మీరే అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఒక నాయకుడిగా తిరుగుతున్నానంటే ఎందుకు తిరుగుతున్నాను? మీలాంటి వాళ్ళ ఆదర్శం మేము తీసుకొని మీ పిల్లల్ని మేము పెద్దగా చేసేస్తే ఆఖరికి తల్లిదండ్రులను చేసినటువంటి పరిస్థితి ఉద్యమాల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది. నిక్కచ్చితనముతోటి దేవిప్రసాద్ గారు, నిక్కచ్చితనముతోటి కోదండరామ్ గారు, నిక్కచ్చితనముతోటి వేద కుమార్ గారు అందుకొరకే మీ కొరకే ఉన్నా నేను. ఈవేళ 42 వారాలు చేయడం కాదు, ఒక గద్దర్ గారిని ప్రొజెక్ట్ చేయడం, గద్దర్ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయడం, మాలాంటి వారికి ఒక ఊతం ఇవ్వడం, ఇట్లాగా కార్యక్రమాలు చేసి కమ్మటి బూవబెట్టడం, ఇవన్నీ మా నుంచి కానటువంటి పనులు. కానీ అగ్రవర్ణులది తప్పెట్లవురా
బాబు గారు దయచేసి హలో మీరు దయచేసి మాట్లాడకండి ఐ యామ్ వెరీ సారీ టు సే దిస్ అగ్రవర్ణులది తప్పెట్లవు రామి అనైక్యతే వారి కల్పతరు రాని ఒక కవిగా రాశాను కానీ అగ్రవర్ణులది తప్పెట్లవురా మన అనైక్యతే వారి కల్పతరుగా ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యతే లేదురా లేకుంటే దండుగానే దండోర వేయరని చెప్పే ఇట్లాంటి అనుసంధాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉద్యమంలో మీ దగ్గర వచ్చి వెనుక వీలవాడి దేవిప్రసాద్ గారి ఎంబడి ఉండి స్వామి గారు ఉండి జై తెలంగాణ సంపేస్తాము సస్తం మేమని చెప్పేటటువంటి వాళ్ళు జేఏసీలో ఎంతో మందిని చూస్తున్నాం కానీ మీ దగ్గర ఉండి మీ ఫోటోలు కనబడడం తెల్లారి ఊళ్ళకి వెళ్ళి తెల్లారి ఉద్యమాలకు వెళ్ళి తెల్లారి జిల్లాలకు వెళ్ళి ఆ సైతాన్ని తీసుకొచ్చామని సెకండ్ క్యాడర్ని తయారు చేసినటువంటి యువకులను మీరు పెట్టుకోండి మాలాంటి వాళ్ళని పెట్టుకోండి మేము ఆ ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం లోపాలు ఎక్కడున్నాయి మాకు బాగా తెలుసు లోపం బెటనుందో ఎత్తి చూపి మార్పు కోరుదాం శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కోరుదాం ఇది మా కాన్సెప్ట్ కాబట్టి మరి 50 ఏళ్ళు ఉద్యమాల్లో అనుభవం ఉన్నటువంటి మేము నరసింహారెడ్డి గారు కొండ లక్ష్మణ్ బాబుజీ 33 ఏళ్ళ శిష్యరికం ఎవరిని ఇష్టపడదు కదా అంతకన్నా అంతకన్నా ఎక్కువ ఇష్టపడ్డటువంటి వాడు అన్ని చేతులు పెడితే చివరికి ఆయన ఎప్పుడు నేననడంలోనే చచ్చిపోయాడు వాస్తవికంగా చెప్పాలంటే నేను అనడంలో చనిపోయాడు ఆయన ఎప్పుడు కూడా అందరిని దగ్గర పెట్టుకోవాలి అది ఫెయిల్ కావాలి చివరి వరకు కానీ ఈనాడు ఎందుకు స్వాతంత్ర సమరయోధులు అంత గొప్పవాడైందంటే ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి అందులో అన్ని కప్పకపోయినాయి అంటే పాలు ఎక్కువ ఉన్నాయి నీళ్లు తక్కువ ఉన్నాయి అనేటటువంటి అవసాన దశలో మొన్న చివరిగా చేసినటువంటి ప్రయత్నాలే ఆయనను గొప్పవాడిగా చేసినాయి తప్ప ఆ మధ్యలో మరి స్తబ్దత ఎందుకు వరకు ఉన్నాడు అది కూడా మనం గమనించాలి కానీ వేద కుమార్ గారు ఈ అవకాశాన్ని కల్పించడంలో నిజానిజాలు బయట పెట్టుకోవడం కాదు ఆ మాటను మనం పాటించి ముందర పోవాలని ఆ బాటకు చివరి అంకంలో ముక్తన ఒక్క నెల మాత్రమే నేను ఇటైనా మన కోదండరామ గారు ఒకరు మాట తీసుకుంటాను దానికి మీరు బాధపడద్దు ఎట్లయినా పోయేవాడు పోతాడు ఉండేవాడు ఉంటాడు అని మీరు అనుకుంటే వీడొకడు అందట్లో వీడొక పోడిగాడు అనుకున్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎంత మనసు వికలమవుతుందో ఇట్లాంటి పెద్ద మనసులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి లోపాలను ఈవేళ అతి కీలక దశలో దేవి ప్రసాద్ గారు మా సరి చేయగలరు ఈవేళ ఈ మా తమ్ముడు నాకన్నా ముందు మాట్లాడినటువంటి వారు పెట్టినటువంటివి ఏదో స్వార్థం అనిపిస్తుంది అవతల వాళ్ళకి డబ్బున్నటువంటి వాడికి అవి 3 పైసలకు పనికిరానటువంటి సలహాలు అనిపిస్తాయి కానీ అట్లాంటి కోట్లాది మంది యువకులు లక్షలాది మంది తపిస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు కన్నీరు కారుస్తున్నారు గౌరవం లేనందువలన మర్యాద లేనందువలన పిలిచి ఆదరించనందువలన ఉత్తమాలలో అన్యాయమైనటువంటి వాళ్ళుగా కాబట్టి మీకు నేను చేతులెత్తి మొక్కుతున్న ఒక పెద్దోడిగా కాళ్ళు మొక్కడానికి కూడా నేను వెనకపోను ఒక నెల తర్వాత కాళ్ళు మొక్కేడు ఏదన్నా వస్తే లైన్గా కాళ్ళు బట్టి మొక్కడం లేదంటేనంటే చావడానికి సిద్ధంగా ఉంటే అందరికైనా ముందు చెప్పి ఉద్యమాల కొరకు చచ్చిపోయారు కానీ పెద్ద మనుషుల కొరకు చచ్చిపోయేటటువంటి వాళ్ళలో మొదటివాడుగా మిగులుతానని నేను మనవి చేసుకుంటున్నా దయచేసి మన లోపాలను సరిచేయడానికి మీరు ప్రయత్నం చేయండి అవి కాకపోతే పర్వాలేదు కానీ మా కళ్ళ ముందు జరగాల జేఏసీలో మెంబర్గా ఉన్నటువంటి మమ్మల్ని లేదా మాలాంటి వాళ్ళని నాకు అవసరం లేదు అది కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను కానీ ప్రయత్నం చేస్తే కూడా జరగడం లేదు అంటే తెలివి ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు పనిచేసేవాళ్ళు మీరు ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని జిల్లాలలో చెప్పేవాళ్ళం మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అనుసంధానకర్తలుగా శత్రువును కూడా మిత్రులుగా మారి చెప్తున్నటువంటి మా అలాంటి వాళ్ళని జేఏసీలో లేకపోతే ఇంకా మా బతుకులు ఎంతవరకు 69 ఉద్యమాలలో మాకు వెళ్ళినటువంటి పెద్దలు ఒకటి రెండు కాదు మీకు చూపెడతాను నేను మామూలు కాదు ఇది అయితే మేము ఎందుకు చెప్తున్నామంటే నా కొరకు చెప్పడం లేదు ఇట్లాంటి వాళ్ళు తరసాయిస్తుంటే పాండరంగారెడ్డి చెప్పిన దాంట్లో సత్యం ఉన్నది కానీ అమ్ముడు అయిన మాట కూడా వాస్తవం పదవుల కొరకు ఒకవేళ చెన్నారెడ్డి గారు ఆనాడు తటస్థంగా ఉంటే గొప్ప హీరో అయ్యేవాడు ఆనాడు గవర్నర్ గారు తీసుకునేది లేకుండే కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈవేళ వేద కుమార్ గారు ఒక నిరీక్షణలో పరీక్షగా మనందరం నుండి ప్రస్ఫుటంగా ఒక విషయం బయటికి రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వారం వారం పెడుతున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఇక్కడ కులానికి ప్రాధాన్యత లేదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీస్ ఇప్పుడు సింహగర్జన చేశాడు ఆ తమ్ముడు ఆత్మగౌరవాన్ని మేము చంపుకొని పనిచేయలేమనేటటువంటి మాట సందేశం ముస్లిమ్స్ తరఫున ఇచ్చారు కానీ అదే ముస్లిమ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు కేంద్ర ప్రాంతం కావాలన్నారు అంటే నిజంగా కూడా ఒరిజినల్గా పార్టీ మన తెలంగాణ పార్టీ కాదు కాబట్టి ఎంఐ వాళ్ళు ఆ రకంగా అంటున్నారు ఎస్ దే విల్ యాక్సెప్ట్ అవర్ దిస్ కానీ మెజారిటీ ముస్లిమ్స్ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిగణలోకి తీసుకోవాలని మరి పదవులలో కూడా
సామాజిక న్యాయం ఎప్పుడో చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంబేద్కర్ ఎల్లి ఏ రకంగా ఇది చేసాడో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. డబ్బు కూడా అవసరమే, నియంత తత్వం కూడా అవసరమే, తన స్వార్థం కూడా అవసరమే. ఈవేళ మరి మధ్యలో ఉన్నటువంటి అయ్యా నేను 10 నిమిషాలు తీసుకున్నా, 20 నిమిషాలు తీసుకున్నాను, నేను ఒక 2 నిమిషాలు ముగిస్తాను, ప్లీజ్ కూర్చోండి 20 నిమిషాలు. ఎందుకంటే ఈవేళ చూసినావా నాది కాన్సెప్ట్ దెబ్బ తిన్నది, మధ్యలో చెప్పందాడే నా మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ నేను చెప్తున్నాను, దేవిప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పాను, నేను లోటుగా కూడా వారికి ఇస్తాను. వారు ఈనాడు అనుసంధానకర్త కావలసినటువంటి వాళ్ళు మనందరికీ కూడా. ఇవాళ కోదండరామ్ గారు కానీ వేదకుమార్ గారు, నిజంగా నేను ఓపెన్గా చెప్పాలంటే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పక్షపాతి, ఆయన బ్రాహ్మణుడు, అది ఎంత కడతారు మా వాళ్ళు, ఎందుకు అంత కడతారంటే నాకు న్యాయం జరిగినప్పుడు నీవివ్వడమని అంటారు. ఇవన్నీ ఎదుర్కొంటూ మనసులో మతన పడుతూ అయ్యో ఇట్లాంటి ఇది అయితేదేమో అట్లయితే, ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. దయచేసి మీకు ఒక పెద్ద సదవకాశం కలిగింది దేవిప్రసాద్ గారు, మీకు దండం పెట్టి అడుగుతున్నా, నా కొరకు అడగడం లేదు. మాలాంటి వాళ్ళని ఉద్యమంలో తప్పులు జరిగిన వాటిని సరిచేయమని మనవి చేసుకుంటూ, ఇది అనతి కాలంలో జరిగి డిసెంబర్9 వరకు కొంత సరి చేయడానికి ప్రయత్నం చేస్తే సిస్టర్ అన్నటువంటి మాట బయటకు వస్తుంది, గ్రామాల్లో కూడా చైతన్యం వస్తుంది. అట్లాంటి వాళ్ళని నిరంతరంగా ఒక ప్రక్రియగా వారవారంలో ఒక ట్రైనింగ్స్ లాగ లేకపోతే వాళ్ళని పిలిచి ప్రోత్సహించి అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి జిల్లాలలో కూడా మీటింగ్స్ పెట్టి చైతన్యపరచాలని నేను దేవిప్రసాద్ గారిని కోరుకుంటూ కోదండరామ్ గారికి ఈ విషయం సందేశాన్ని ఇచ్చేసి అతి తొందరగా జేఏసీలో కూడా ఎవరికైతే సామాజిక న్యాయం లేదో వాళ్ళని చేర్పించుకొని మేము చాలా విధేయతగా క్రమశిక్షణ పనిచేసే వాళ్ళము. ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు, అనుమానం చేయాల్సిన అవసరం లేదు, లేదా నిరీక్షించాలి పరీక్షించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది చివరి మనవిగా మీరు స్వీకరించి వేదకుమార్ గారు మీరు, ఎందుకంటే కోదండరామ్ గారు అందరు నాయకులను పిలుస్తున్నారు, రెగ్యులర్గా వేదకుమార్ గారు వస్తున్నారు, అందరిని పిలుస్తున్నారు, అందరిని దూరమూస్తున్నారు అనే ఒక అపవాదము ఉన్నది. ఆ అపవాదాన్ని తీసుకొని ప్రజా సంఘాల్లో కూడా స్వార్థం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదా పక్కకు పెట్టేసేస్తే ఎప్పుడు మేము ఎమ్మెల్యేలం అయితామో ఎంపీలం అయితాం అనేటటువంటి మాట వాస్తవం. కాబట్టి దాన్ని కూడా దూరం చేసి కొద్దిగా క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళను అన్ని సంఘాల నుంచి తీసుకొని, అన్ని కులాల నుంచి తీసుకొని జేఏసీని పరిశుద్ధి చేసి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయండి. తప్పే ఉన్న దాంట్లో దానికి అందరూ నమ్ముకుంటారు, అందరి మీద విశ్వాసం పోయిన మాట వాస్తవం. కాబట్టి మీరే జనచైతన్యాన్ని తీసుకొచ్చి ఒక ఉద్యమగా జార్ఖండ్ లాగా ఇచ్చేసేసి మీరు ఒక అనుసంధానకర్తగా పనిచేయమని దేవిప్రసాద్ సభాధ్యక్షులను కోరుకుంటూ, ఈ గొప్ప సదవకాశం నాకు 42 బస్తీల మీటింగ్ ఉంటే మా దగ్గర ఇప్పుడు 18 కిలోమీటర్లు పోవాలి బండ్లగూడకి. నేను సంపుకొని కూర్చున్న వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ వస్తే చెప్పాను, అది వాయిదా వేసుకోమని చెప్పాను. కాబట్టి ఈ గొప్ప సదవకాశం ఇచ్చినందుకు మా తమ్ముడు జర కోపం వచ్చింది, మా తమ్మునికి లేట్ అయింది. కాబట్టి పెద్ద మనిషిగా నన్ను ముసలోనిగా కొద్దిగా ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, సాధిస్తాం సాధిస్తాం. ధన్యవాదాలు. పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.